వచ్చే ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు ప్లాన్ 1996 వైపు తృణమూల్ కాంగ్రెస్ మొగ్గు చూపుతోంది. కాదు, వ్యూహం 2004ను అమలు చేద్దామంటోంది ఎన్సీపీ. మరోవైపు ఏటూ తేల్చుకునే స్థితిలో ఉంది కాంగ్రెస్. ప్లాన్ ఏదైనా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ వర్సెస్ రాహుల్ గా పోరు ఉండకూడదని తెగేస్ చెబుతున్నాయి. టార్గెట్ 2019 దిశగా పార్టీల వ్యూహాలు. జాతీయ సమరానికి ప్రాంతీయ తంత్రం. మోదీ వర్సెస్ రాహుల్ అంటున్న ఎన్సీపీ. కాదు, మోదీ వర్సెస్ ఆల్ అంటున్న తృణమూల్. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు రూపొందిస్తున్న వ్యూహంలో ప్రాంతీయ పార్టీలే కీలకం కాబోతున్నాయి. గతంలో 2 సార్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలోకి ఎన్నికలకు ముందే అనేక లౌకికవాద పార్టీలు వచ్చి చేరినా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పగ్గాలను సోనియాగాంధీ ఇటీవలే రాహుల్ గాంధీకి అప్పగించారు. అయితే విపక్షాల ఉమ్మడి నేతగా ఆయనను అంగీకరించేందుకు చాలా వరకు బీజేపీ వ్యతిరేక పార్టీలు సానుకూలంగా లేవు. మరోవైపు సోనియా క్రమంగా క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతుండటంతో ఎన్నికలకు ముందే విపక్షాల కూటమి అవతరించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు అవగాహన కష్టమవుతున్న పరిస్థితుల్లో ప్రాంతీయంగా ఎక్కడికక్కడ బీజేపీతో సమరం సాగించాలనే ప్రతిపాదనను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకువచ్చారు. ఆ దిశగా బీజేపీ వ్యతిరేక పార్టీలు మొగ్గు చూపిస్తున్నాయి. తదుపరి ఎన్నికలను జాతీయ స్థాయి సమరంగా కాకుండా ఇంచుమించు రాష్ట్ర ఎన్నికలుగా మార్చాలనేది ఆ వ్యూహం సారాంశం. కమలనాథులను బలహీనపరచడం సులభమనేది ఈ వ్యూహం ప్రధానోద్దేశం. అప్పుడు 1996 తరహా పరిస్థితులు వస్తాయనేది కొన్ని విపక్షాల అంచనా. ఆ ఏడాది విపక్షాలతో ఏర్పాటైన తృతీయ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపల నుంచి మద్దతునిచ్చింది. ఎన్సీపీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. ఎన్నికలకు ముందే మహారాష్ట్రలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని ఎన్సీపీ భావిస్తోంది. ఎక్కడ వీలైతే అక్కడ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్తో చేతులు కలపాలని ఎన్సీపీ గట్టిగా చెబుతోంది. మహారాష్ట్రలో ఎన్సీపీతో, యూపీలో ఎస్పీ బీఎస్పీతో, బీహార్లో ఆర్జేడీతో, జార్ఖండ్లో జేఎంఎంతో, ఇలా ప్రాంతీయ పార్టీలతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకోవాలి. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలంటే ఇది అవసరమని, తద్వారా ఎక్కువ సీట్లు సాధించగలమని ఎన్సీపీ చెబుతోంది. కాంగ్రెస్ గెలుచుకునే సీట్లతో వీటిని కలిపితే 2004 మాదిరిగా ఎన్నికల తర్వాత బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్తో కలవవచ్చని ఎన్సీపీ భావిస్తోంది. ఇలా బీజేపీని ఎదుర్కొనేందుకు మమత, శరద్ పవార్ ప్రతిపాదిస్తున్న వ్యూహాలు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్సీపీ ఒత్తిడితో కాంగ్రెస్ విషయంలో తృణమూల్ కొంత మెత్తబడింది. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీని బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చుకునేందుకు తృణమూల్ అంగీకరించింది. ఎన్డీఏ కంటే విపక్ష కూటమికే ఎక్కువ సీట్లు వస్తే ఎవరు నాయకత్వం వహించాలనేది ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయించాలని మమత విస్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని చెబుతున్న ఎస్పీ, ఆర్జేడీ కూడా జాతీయ స్థాయి రాజకీయాలకు రాహుల్ నాయకత్వం వహించడంపై అనుకూలంగా లేవు. మోదీ వర్సెస్ రాహుల్ గా 2019 ఎన్నికలు జరిగితే విజయం మోదీ వైపే నిలుస్తుందన్నది విపక్షాల అంచనా. కూటములపై మొదలైన వ్యూహ ప్రతివ్యూహాలు కాంగ్రెస్ శ్రేణుల్లో సందిగ్ధం కలిగిస్తున్నాయి.
తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల చెప్పు చేతుల్లోకి కాంగ్రెస్ వెళ్తే కొన్నాళ్ల తర్వాత తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని కాంగ్రెస్లో ఓ వర్గం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మమత చెప్పిన దారిలో వెళ్లడమే మేలని మరో వర్గం అంటోంది. రాహుల్ను పెద్దగా తెరపైకి తీసుకురాకూడదని, అలా అని పార్టీ అధ్యక్షుడిగా ఆయన స్థానాన్ని తగ్గించకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తమకు పట్టున్న 10 రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి నిలపాలనేది వారి ఆలోచన. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడే అవకాశాలు కేవలం 154 లోక్సభ నియోజకవర్గాల్లోనే కనిపిస్తున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హర్యానా వంటి 10 రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రభావం చూపగలిగే స్థాయిలో లేవు. ఇక మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటములు తలపడనున్నాయి. ఈ 215 స్థానాలను మినహాయిస్తే మిగిలిన 330 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలే ప్రబల శక్తులుగా ఉన్నాయి. యూపీ, బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, జార్ఖండ్లో బీజేపీ వ్యతిరేక పార్టీలు కీలక ప్రాంతీయ శక్తులుగా నిలుస్తున్నాయి.